హైడ్రా అనేది ఒక్కసారి ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఒక పొలిటికల్ హైడ్రామాగా మారిపోయిన పరిస్థితి. కౌంటర్స్ రీకౌంటర్స్ అనేక పార్టీస్ నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఒక పార్టీ వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని సంకిలం చెరువు పైన నిర్మించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంఐఎం కి సంబంధించి కూల్ చేసే దమ్ముందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరొకరు అంటారు నాది తప్పు ఉంటే నేను అక్రమంగా కడతా వచ్చి కూల్చేయండి అని ఇంకోరు చెప్తున్నారు. అసలు మీకు ఏం ప్రెషర్ అనిపించట్లేదా సార్? ఈ పొలిటికల్ అఫిలియేషన్ ఏ విధంగా డ్రైవ్ చేస్తుందంటే దానికి పొలిటికల్ ఎవరికి వాళ్ళు మీకు దమ్ముందా మీకు ఇది ఉందా అది ఉందా అనే దానికి నేను రియాక్ట్ కాదలుచుకోలేదు. అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పొలిటికల్ వాళ్ళ కంపల్షన్సో లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని డ్రైవ్ చేసుకోవడానికి చేసేటటువంటి వాటికి ఐ డోంట్ నీడ్ టు రియాక్ట్ ఎవరికి కూడా. సో మాకు అక్కడ చేసేటప్పుడు ఒక పద్ధతి క్రమం బట్టి పోతాము. సో డెఫినెట్గా ఎఫ్టిఎల్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనో లేకపోతే ఇది వచ్చినప్పుడు దాన్ని 100% దాని మీద యాక్ట్ చేయాల్సి వస్తుంది. బట్ చేసే క్రమంలో చాలామంది పిల్లలు ఉంటారు, చాలామంది వాళ్ళ అకాడమిక్ లైఫ్ ఉంటుంది, కాలేజెస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, స్కూల్స్ ఉంటాయి. సో వాళ్ళని ఒక బిల్డింగ్ మనం ఏది డెమాలిష్ చేసి మనం ఏదో విజయ గర్వంతో ఇది ఏదో ఎఫ్టిఎల్లో మొత్తం తీసామని అంటే కనుక పొరపాటు. ఆ ఎఫ్టిఎల్లో చెరువును పరిరక్షణ అందిపోవడంతో పిల్లల అకాడమిక్ లైఫ్ను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అని వదిలేసేది కాదు, మనం ఒక టైం ఫ్రేమ్ ఇవ్వాలి. ఇచ్చేసి వాళ్ళకు ఒక 6 మంత్స్ అకాడమిక్ ఇయర్ అయిపోగానే డెఫినెట్గా అప్పుడు దిల్ బి లైబుల్ ఫర్ అది వెకేట్ చేసి చేసేటట్టు కూడా ఉండాలి. సో హైడ్రా కూడా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఆ కోవలోకి వర్తిస్తుంది, చూస్తుంది అంట. హైడ్రా అనేది ఫైనల్ గా మనుషులతోటి నిండి ఉంటుందండి. హైడ్రా అనేది ఒక మాన్స్టర్ ఏం కాదు, సో మనుషులతోటే ఉంటుంది. అగ్రెసివ్నెస్ చూసిన తర్వాత పేదవాళ్ళని ఎందుకు టార్గెట్ చేయమంటున్నాము? చిన్న చిన్న ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయమంటున్నాము? ఎందుకు ఓన్లీ రిసార్ట్స్ నో లేకపోతే కమర్షియల్ గా ఉండేవాళ్ళు లేకపోతే ఎవరో దాన్ని ఒక అంటే ఎఫ్లూయెంట్ సెక్షన్స్ ఎందుకు టార్గెట్ చేయాలనుకుంటున్నాము అంటే దీంట్లో డిఫరెన్షియేట్ చేయాలి. అందరినీ ఒకేకో తీసుకురావటం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కూడా ఆ విధంగానే ఇంటెంట్ తోటే ఉంది. అండ్ నేను కూడా ఆ విధంగా పనిచేస్తానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టు అంటే ఎప్పుడు ఒక పాలసీ అనేది ఉన్నప్పుడు దానికి రెండు వైపులా కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అండ్ ఇది సామాన్యులకి లేకపోతే పేదవాళ్ళకి ఇబ్బందికరమైన పాలసీని తీసుకొచ్చి మనం చేయటం అనేది కాదు. ఈ సిస్టమ్ని మానిపులేట్ చేసిన వాళ్ళ మీద మనం డెఫినెట్గా మనం హార్ష్గా యాక్ట్ చేయాలి. సార్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ హైడ్రాకి సంబంధించి ఒక పొలిటికల్ కౌంటర్ సార్, దీనికి మీరే చాలా గట్టిగా సమాధానం చెప్తారా లేదంటే కౌంటర్ ఇస్తారా అని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరో కాల్చాలనుకున్న గన్ రంగనాథ్ గారి భుజం పైన పెట్టి కాలుస్తున్నారు అని చెప్పి మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం వచ్చే టైమే చెప్తుంది ఇవన్నీ కూడా. అది నా భుజం మీద నుంచి పెట్టి కాలుస్తున్నారా లేదా లేకపోతే అసలు పబ్లిక్ గుడ్ కోసం చేస్తున్నారా మీకే అర్థమవుతుంది. సో టైం ఓన్లీ విల్ టెల్, మీరే చూస్తారు కదా సార్. నాలాల పునర్వ్యవస్థీకరణ అవ్వచ్చు, చెరువుల పరిరక్షణ అవ్వచ్చు, బఫర్ జోన్ కి సంబంధించి తిరిగి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనే నినాదం బాగుంది. కానీ ఆల్రెడీ ఒక చరిత్రలో కనుమరుగైపోయిన చెరువులకి తిరిగి పునర్వైభవం వస్తుందా హైడ్రా ద్వారా అంటే, ఎందుకంటే అసలు అక్కడ చెరువు ఉందా నాలా ఉందా తెలుసుకోలేని అనేక స్ట్రక్చర్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో కనిపిస్తూ ఉన్నాయి, అది ఖచ్చితంగా సాధ్యం అంటారా? అంటే మీరు ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళొద్దు. సి అనేది ఆల్రెడీ 100% ఆక్యుపై అయిన చెరువుని కాదు, అట్లీస్ట్ ఇప్పుడు 60% 50% ఉన్న చెరువుని కాపాడుకోవచ్చు. అండ్ కొంతవరకు ఉన్నదాన్ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తాము. మరి పూర్తిగా పోయిన చెరువుని అంతా కూడా నేను తీసుకొచ్చి 100% ఉన్నదాన్ని మళ్ళీ పూర్తిగా చెరువుని రివైవ్ చేస్తానని అనట్లేదు. బట్ ఒక సీరియస్ అటెంప్ట్ అనేది చేసినప్పుడు ఇప్పుడు లాట్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది. ఇన్నాళ్ళు బఫర్ జోన్ అంటే తెలియదు, ఎఫ్టిఎల్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఒక కబ్జా చేయాలంటే కనుక 1-2 సార్లు జాగ్రత్తగా చేస్తారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు చాలా ఎంక్రోచ్మెంట్స్ కూడా అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను. రోజు చాలా జరుగుతున్నాయి హైడ్రాకు సంబంధం లేకుండా. మరి ఇన్నాళ్ళు ఎందుకు జరగలేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అంటే ఒక కల్చర్ చేంజ్ కూడా వస్తుంది. దట్ ఈస్ వాట్ వీ ప్రిసైస్లీ వాంట్. అంటే మనుషుల ఆలోచన విధానంలో కూడా ఆఫీసర్స్ కూడా జాగ్రత్త లుక్, మీరు చేయకపోతే కనుక రేపు వచ్చి వీ విల్ డిమాలిష్, ఫస్ట్ వాళ్ళకే ఇస్తాం. అండ్ రేపు మేము డిమాలిష్ చేస్తే కనుక దాంట్లో ఆఫీసర్స్ని ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా దీల్ బి బుక్డ్ అనమాట. హైదరాబాద్ కామన్ పీపుల్ కి హైదరాబాద్ ద్వారా కమిషనర్ ఆఫ్ రంగనాథ్ గారు ఎలాంటి సలహా ఇస్తారు, ఒక సలహా ఇవ్వమంటే? అంటే దీనికి సంబంధించి ఒక పానిక్ వాళ్ళలో కనిపిస్తుంది, మా ఇల్లు కూల్చేస్తారేమో, మా ఇల్లు నేలమట్టం అయిపోతుందేమో, ఒక భయంతో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఒక అమూల్యమైన సలహా. సామాన్యులు ఎవరు పేదవాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరిని జోలికి వెళ్ళము, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరు జోలికి వెళ్ళము. ఎక్కడైతే గనక ఎఫ్టిఎల్ చుట్టూ ఉన్నటువంటి దాంట్లో లగ్జరీ హోమ్స్ అంటే లైక్ సపోజ్ సంబడి ఏదో రిసార్ట్స్ ఏదో ఉన్నది అట్లాంటి వాళ్ళ దగ్గరికి అది చేస్తాము. అండ్ అది కూడా ఏంటి వాటర్ బాడీస్ వరకే, మెయిన్ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ బాడీస్ మనకి లైక్ హుస్సేన్ సాగర్ మన హిమాయత్ సాగర్ అండ్ గండిపేట ఉంది, దాన్ని దగ్గర చేస్తాము. వేరే లేక్స్ దగ్గర కూడా అలానే విల్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తామని అందరినీ అనట్లేదు. దాంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుంది, సపోజ్ కొంతమంది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు,
వాళ్ళని కూడా ఖచ్చితంగా చేస్తాం. ఎవరో నేను ఇప్పుడు నేను విల్లా కొనుక్కుంటున్నాను, చెరువు దగ్గర కొన్నాను, ఆల్రెడీ కొన్నాను, నేను విల్లాలో ఉన్నాను. అరే జస్ట్ బికాజ్ నేను విల్లా ఇది కొంచెం ఇది మంచి నేను కాస్త హయ్యర్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాది కూలగొడతారంటే అలా కూడా ఉండదు. సో దాంట్లో మనం వెళ్ళేటప్పుడు మీకు ఈ ఫార్ములేట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏది మేము వెళ్తామంటే ఫస్ట్ ఇదండి, అంటే బేసికల్గా ఒక కమర్షియల్జో లేకపోతే వాళ్ళ అంటే అతని ఈ ఉండడానికి కాకుండా అతను ప్లెజర్ కోసం వాడేదాన్ని ముందు టార్గెట్ చేస్తా ఉన్నాం. లేదా అతని కంఫర్ట్ కోసం కమర్షియల్ ఇప్పుడు ఒక ఏది కన్వెన్షన్ హాల్ లేదా అతను ఒక ఏది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లేదా ఒక రిసార్టో లేదా ఒక ఏది సమ్ గేమింగ్ విలేజో ఇట్లాంటి అంటే ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా డెఫినెట్గా ఇట్ కమ్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ అంటే ఫస్ట్ ఫోకస్ చేసి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం. తీసుకెళ్తూ నాలాజ్లో కూడా నాలాజ్ పక్కన బఫర్లు ఉంటాయి. బఫర్లు దాని మీద కన్నా ముందు నాలాన్ని బ్లాక్ చేసేది, నాలాన్ని రివైవ్ చేయాలన్నమాట. మూసేసిన నాలాన్ని తెరిపించాలి. ఆ తెరిపించాలన్నప్పుడు దాంట్లో అన్నింటినీ మనం చేస్తే కనుక మొత్తం మనం ఒకేసారి అన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేయకూడదు. సో మెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. వెళ్ళి దాన్ని గ్రాడ్యువల్గా ఆ ప్రాబ్లమ్ని లీస్ట్ పబ్లిక్ రెసిస్టెన్స్ తోటి మాక్సిమం పబ్లిక్ గుడ్ చేయగలిగితే కనుక దెన్ దట్ ఈస్ వాట్ వి వాంటెడ్. రైట్ సార్, జన్వాడ ఫామ్ హౌసెస్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దట్? ఏం గుర్తించారు అక్కడ, ఏం జరిగింది అనుకుంటున్నారు? జన్వాడ ఫామ్ హౌస్ అనే దాని గురించి చూస్తే కనుక అది మోర్ ఆఫ్ 111 జీవోలో ఉన్నటువంటి ఇదిగా మేము చూస్తున్నాము. సో 111 జీవో అనేది మా స్కోప్ లో లేదు. నెంబర్ వన్, మీరు ఎంటర్ అవ్వరా అక్కడికి? 111 జీవోలో మేము ఎంటర్ అవ్వం, మేము రాము. సి 111 జీవోలో అంటే చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ వేల స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇది ఒకటే ప్రత్యేకంగా ఎందుకు వెళ్తాం? నాలా ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాలా నియర్ టు ద లేక్ అని చెప్పి కూడా ఎఫ్టిఎల్ లో బఫర్ రోజు ఖచ్చితంగా చేసేవాళ్ళు. అది లేదు, అది 111 జీవోలో ఉంది. బట్ రేపు అక్కడ 111 జీవోలో చాలా స్ట్రక్చర్స్ రిమూవ్ చేస్తున్నప్పుడు దాంట్లో జన్వాడ ఫామ్ హౌస్ ఉంది, హైడ్రాన్ హెల్ప్ పడితే ఖచ్చితంగా చేస్తాం. సపోజ్ అక్కడ 100 స్ట్రక్చర్స్ తీస్తున్నాం, మొత్తం ఏరియాలు అంతా కూడా తీస్తున్నారు. తీసినప్పుడు దాంట్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ అంటే నేను హెల్ప్ చేస్తాను, డెఫినెట్ చేస్తాను. బట్ ఇండివిజువల్గా ఒకళ్ళని మనం పొలిటికల్గా చేసేది అట్లా ఆలోచన హైడ్రా చేయదు. అండ్ ఆ విధంగా దాన్ని మీరు అంటున్నారు కదా, ఇందాక ఏది భుజం మీద పెట్టి కాల్చేదానికి హైడ్రా అనే దానికి అది ఆ ఇన్స్టిట్యూషన్ కానే కాదు. ఓకే, ఎక్కువగా వినిపిస్తుంది లైక్ పల్లా రాజేశ్వర్ గారు, మల్లారెడ్డి గారి కాలేజెస్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలవే ఎక్కువగా టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది, హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు అనే ఆరోపణ. మీకు ఇన్నాళ్ళు మీకు మన నేను రిలీజ్ చేశాము ఎవరెవరు డిమాలిష్ చేశామనేది. దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే ఒకళ్ళు ఉండొచ్చు, బహుశా భాస్కర్ రావు గారిది ఎవరిదో ఉన్నట్టుంది. ఆయన కూడా ఈజ్ నాట్ ఎ కోర్ పొలిటీషియన్ కాదు. సో టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళది చేశారనేది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రహెన్షన్ ఆరోపణలు, అది నేను అప్రహెన్షన్ రియాక్ట్ కాకూడదు. సో ఇది నెంబర్ టూ ఇస్ కొంతమంది ఏది ఎంఐఎం వాళ్ళది ఎస్ వి డిమాలిష్, అండ్ దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే కూడా చేశాం. చేసినప్పుడు న్యాచురల్గా అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఇక మరి ఈ ఆరోపణ ఎందుకు వస్తుంది? ఇది అన్ని పొలిటికల్గా ఎక్కడో అలిగేషన్ చేసే దానికి రేపు అందుకో ఇవన్నీ వర్క్ తోటి మనకు చూపించేటటువంటి ఉంటాయి. వెళ్ళే కొద్దీ మీరు నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్లో మీరు చూసినప్పుడు దాంట్లో అప్పుడు ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళే డిమాలిష్ అయినాయా లేకపోతే ఎవరు డిమాలిష్ అయినాయి, అసలు పార్టీలకు సమయంలో డిమాలిష్ అవుతున్నారా, ఇవన్నీ కూడా ఉన్నాయి కాస్త అర్థమవుతాయి.